జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదే పదే మాది సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్నారు. మీ సంక్షేమ పథకాల ప్రభుత్వమా లేకపోతే పన్ను బాదుడు ప్రభుత్వమా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. జీవో నంబర్ 198 ద్వారా రాష్ట్ర ప్రజల మీద 10,000 కోట్ల రూపాయల ఇంటి పన్ను భారం వేసిన మాట వాస్తవం కదా. గతంలో ఇంటి పన్నులు విధించాలంటే ఆస్తి యొక్క అద్దె విలువ మీద పన్నులు విధించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని కూడా కొత్తగా ప్రజలకు అర్థం కాకుండా అలా ప్రజల తోలు ఒలిచేస్తున్నా కూడా సంక్షేమ పథకాల ప్రచారం ముసుగులో మత్తులో వాళ్ళని పెట్టి మొల్లకరతో బాదుడు చేస్తున్న మాట వాస్తవం కదా. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 198 లో ఇంటి పన్నులు లెక్కించాలంటే క్యాపిటల్ వాల్యూ సిస్టం మీద లెక్కించాల్సి వస్తుంది. అంటే ఒక ఆస్తి యొక్క విలువ మరియు నిర్మాణం విలువ రెండు కలుపుకున్న తర్వాత నివాస ప్రాంతాలకైతే 15% పన్నును విధిస్తారంట. గతంలో ఒక ఇంటికి ఒక 50,000 లక్ష రూపాయలు అద్దె విలువ కడితే ఈ రోజు ఆస్తి విలువ ఎంత ఉంటుంది? ఈ ఆస్తి తీసుకున్న సుమారు 15 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది. అంటే ఒక లక్ష రూపాయలు అద్దె వచ్చేటువంటి ఇళ్ళకు కూడా మీరు ఆ ఇంటి యొక్క స్థలం విలువని నిర్మాణ విలువను కలిపి మీరు పన్ను విధించడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఒక్క అవకాశం అని ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల మీద ఈ విధంగా పన్నులు విధించి వాళ్ళందరినీ కూడా ఆర్థిక భారానికి లోను చేస్తారని ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. కరోనా సమయంలో పనులు లేక రాబడి లేక జీవనమే కష్టమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పన్నుల్ని దుర్మార్గంగా పెంచడం, ఒక్కొక్క కుటుంబానికి 10 రెట్ల పాటు పన్నులు పెంచడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈరోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. జీవో నెంబర్ 198 ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల పన్ను రాబడి వస్తుంది. గతంలో 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయల పన్నులు వసూలు అవుతే జీవో నెంబర్ 198 ద్వారా ఈ ప్రస్తుత ప్రభుత్వానికి 14,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే 10,000 కోట్ల రూపాయల పన్నుల భారం ఈరోజున రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ప్రభుత్వం కూడా చూడండి, ప్రజలు అర్థం చేసుకోవాలి, కరోనా మొదటి వేవ్లో విద్యుత్ బిల్లుల్ని కావాలనే స్లాబులు మార్చి ప్రజల దగ్గర పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారు. ఏమనంటే మేము స్లాబులు మార్చలేదు, 2 నెలలకు ఒకసారే యావరేజ్ చేసి తీసాం, ఇదంతా ప్రజల మీద ఇబ్బంది పెట్టడానికే, రాజకీయం చేయడానికే పార్టీలని మాట్లాడుతున్నాయని చెప్తున్నారు. కానీ విద్యుత్ ఛార్జీలు చెల్లించినటువంటి ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. అదే విధానాన్ని సెకండ్ వేవ్లో కూడా ప్రయోగించారు. ప్రజలందరూ కూడా కరోనా సెకండ్ వేవ్తో అల్లాడిపోతూ ఉంటే పన్నుల్ని పెంచేటువంటి ఒక దొంగ జీవో, చీకటి జీవో, ప్రజలను వెన్నుపోటు పొడిచేటువంటి 198 జీవోని ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. కరోనాతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కరోనా బాగా కలిసి వచ్చినట్టుంది. మొదటి వేవ్లేమో విద్యుత్ ఛార్జీల పెంపును విధించారు, రెండో వేవ్లేమో పన్నుల్ని పెంచేలాగా జీవో జారీ చేశారు. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్పొరేటర్ల్ని అందరిని కూడా నిలదీయాలి. బొత్స సత్యనారాయణ గారు చెప్తుంది పచ్చి అబద్ధం, కేవలం 15% మాత్రమే పన్నులు పెరుగుతాయనేటువంటి మాట అవాస్తవం. రండి, జీవో నెంబర్ 198లో అలా ఎక్కడన్నా ఉందో కూడా చూపించండి. క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ మీద మీరు పన్నులు విధిస్తాం, ప్రతి సంవత్సరం కూడా ఆస్తి విలువలు పెరుగుతూ ఉంటే పన్నులు కూడా మారిపోతాయని జీవోలో ఉన్న మాట వాస్తవం కదా. ఇక నుంచి పన్నులు పెంచాల్సినటువంటి విధానం కూడా మారిపోయింది. ప్రజలకు తెలియకుండానే ట్యాక్స్ పెరిగిపోద్ది. సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తి విలువ కనుక పెరిగితే ఇక్కడ మీ పన్నులు కూడా పెరిగిపోతాయి. దీనికి ఇంకా ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జీవో నెంబర్ 198లో కుట్ర పూర్తిగా ఈ మాటనే అందులో పొందుపరచడం జరిగింది. మరి ఎన్నికల ముందు వరకు కూడా బొత్స సత్యనారాయణ గారు మేము పన్నులు పెంచాం, ప్రజల మీద భారమేయమని మాట్లాడారు. ఎన్నికలు అవ్వంగానే
ప్రజల మీద 10 రెట్లు పన్ను భారం విధించారు. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే జీవ నంబర్ 198 ని రద్దు చేయాలని కూడా జనసేన పార్టీ విజయవాడ తరపున డిమాండ్ చేస్తున్నాను. ఒక విజయవాడ నగరంలోనే సుమారు 400 కోట్ల రూపాయల పన్ను భారం విజయవాడ నగర ప్రజల మీద పడబోతోంది. మరి దీని మీద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎక్కడ కూడా చర్చ చేయలా, కౌన్సిల్లో తీర్మానం చేయలా, ప్రజలకు మాత్రం ఓట్లు వేయించుకునేటప్పుడు అనేక అబద్ధపు హామీలు ఇచ్చారు. పన్నులు పెరగవన్నారు, ప్రజలందరికీ అందుబాటులో ఉంటామన్నారు. కానీ ఈ రోజున జీవ నెంబర్ 198 ని మీరు ఎందుకు వ్యతిరేకించట్లా? కౌన్సిల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పన్నుల పెంపు ప్రతిపాదనని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినా దీన్ని మేము అమలు చేయమని ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడట్లా? దీని మీద మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, మేయర్ గారు కానీ ఎందుకు స్పందించట్లా? 49 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మౌనం వహిస్తూ ఉన్నారంటే ప్రజల మీద మీరు స్పష్టంగా పన్ను భారం విధించమనే రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారం తెలిపినట్లని కూడా ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు ఓట్లు వేయించుకుంది ప్రజలకు సేవ చేయడానిక, పన్నులు పెంచమని రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారం తెలియజేయడానిక. వెంటనే మంత్రి శ్రీనివాస్ గారు, మల్లాది విష్ణు గారు, అవినాష్ గారు, అదేవిధంగా మేయర్ గారు అందరూ కూడా అత్యవసర సమావేశం కౌన్సిల్లో ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి జీవో నెంబర్ 198ని వ్యతిరేకించాలి. పన్నులు పెంచం, 400 కోట్ల రూపాయల పన్నుల భారం విజయవాడ నగర ప్రజల మీద ఉండదని మీరు నగర ప్రజలకు హామీ ఇవ్వాలి. అలా ఇవ్వనటువంటి పక్షంలో జనసేన పార్టీ విజయవాడ తరపున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని కోవిడ్ నిబంధనలు అనుసరించి లాక్డౌన్ తీసేసిన తర్వాత తప్పనిసరిగా ముట్టడి చేస్తాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఈ పన్నుల భారాన్ని తగ్గించకపోతే ప్రజల చేతిలో మీ అందరికీ అవమానం తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక పక్కన పనులు లేక, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు ఈ విధంగా పన్నులు విధిస్తారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం జీవో నెంబర్ 198ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోకపోతే ప్రజల తరపున 198 ద్వారా 10 రెట్లు పెంచేటువంటి ఈ పన్ను భారం తగ్గించేంత వరకు కూడా జనసేన పార్టీ విజయవాడ తరపున పోరాటం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా విజయవాడ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్పొరేటర్ల్ని, మంత్రి గారిని, మేయర్ గారిని, విష్ణు గారిని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.